ओम नमो भगवते वासुदेवाय अंदर की शुभोदय अस्मद्गुरुभ्यो नमः। ईरोजु श्रीमन्नारायणीयंलो 30వ దశకం వామనావతారం గురించి పాడుకుందాం మరియు తాత్పర్యాన్ని చదువుకుందాం। ముందుగా కృష్ణస్వామిని ప్రార్థిద్దాం। కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి। ఇప్పుడు 30వ దశకంలోని ఒకటో శ్లోకాన్ని పాడుకుందాం। శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవిత సనుక్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయనిలీన సురాం త్రిలోకీ చక్రే వశే సతవ చక్రముఖాజభీతః। స్వామి, బలవంతుడైన బలిచక్రవర్తి దేవతలతో జరిగిన యుద్ధంలో ఇంద్రుడి చేతిలో చంపబడగా అసుర గురువు శుక్రాచార్యుడు తిరిగి ఆయనని సంజీవిని యుద్ధతో బ్రతికించాడు। తర్వాత బలిచక్రవర్తితో ఎన్నో యాగాలు చేయించాడు। వాటి ఫలితంగా అతడు ఎంతో బలవంతుడయ్యాడు। ఆ బలి ప్రహ్లాదుడి వంశానికి చెందిన వాడవడం వల్ల నీ సుదర్శన చక్రానికి ఏమాత్రం భయపడకుండా తిరిగి యుద్ధం చేసి ముల్లోకాలన్నింటినీ వశం చేసుకున్నాడు। దానితో దేవతలంతా స్వర్గాన్ని వదిలి పారిపోయి దాక్కున్నారు। 2వ శ్లోకం। పుత్రార్తి దర్శన వశాదది తిర్వశన్నా తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా తత్పూజనం తదుదితం ధి పయోవ్రతాఖ్యం సాద్వాదశాహమసరత్వై భక్తిపూర్ణా। బలి చేతిలో పరాజయం పొందిన తన కుమారుల దేవతలందరినీ చూసి ఆమె తల్లి అదితి ఎంతో బాధపడింది। వెంటనే తన భర్త కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి విషయం చెప్పగా ఆయన పరంధాముడైన నిన్ను ఆరాధించమని ఆమెకు చెప్పి ఆమెకు పయోవ్రతము అనే వ్రతాన్ని ఉపదేశించాడు। ఎంతో భక్తి శ్రద్ధలతో అది అతిథి 12 రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించింది। 3వ శ్లోకం। తస్యావధౌ త్వయి నిలీనమసేరముష్యాః శ్యామశ్చతుర్భుజవపు స్వయమావిరాసీః నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం అధిక్షణమితి ప్రలపన్నయాసీః। స్వామి, ఎంతో భక్తి శ్రద్ధలతో నీ మీదే ధ్యాస ఉంచి అదితి ఆచరించినటువంటి పయోవ్రతం పూర్తి కాగానే శ్యామసుందరుడవైన నీవు 4 భుజాలతో ఆమెకి ప్రత్యక్షమయ్యావు। వినయ విధేయతలతో నీకు నమస్కరించిన అదితితో నేను నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పి అంతర్ధానమైనావు। 4వ శ్లోకం। త్వం కాశ్యపే తపసి సన్నిదదసదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం సాద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం। ఆ తరువాత ఆ మహత్ తపస్వి కశ్యప ప్రజాపతిని ప్రభావితం చేసి ఆయన ద్వారా అదితి గర్భంలోకి ప్రవేశించావు। బ్రహ్మదేవుడు నిన్ను మంగళకర స్తోత్రాలతో స్తుతిస్తూ ఉండగా భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి శుద్ధ ద్వాదశి రోజు నీ దివ్య వైష్ణవ రూపాన్ని ప్రకటించావు। 5వ శ్లోకం। పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షై హర్షాకులే సురకులే కృతతుర్యఘోషే బద్ధ్వాంజలిం జయ జయేతి నుత పితృభ్యాం త్వం తత్క్షణే పడుతమం వడురూపమాదా। నీ అవతార దర్శనంతో ఎంతో సంతోషించిన దేవతలు మంగళవాద్యాలు మోగిస్తూ కశ్యపుడి ఆశ్రమం మీద పూలవాన కురిపించారు। పితృదేవతల చేతులు జోడించి జయజయధ్వానాలు చేస్తూ నిన్ను స్తుతించారు। వెంటనే నీ మనోహర రూపమైన వటువు రూపాన్ని ధరించావు। 6వ శ్లోకం। తావత్ ప్రజాపతి ముఖైరుపనీయ మౌంజీ
దండాజినాక్షవలయాది బిరచ్యమాన దేదీప్యమానవపురీశ కృతజ్ఞకార్య త్వం ప్రాస్థిత బలిగృహం ప్రకృతాశ్వమేధం. వటువ రూపాన్ని ధరించిన నీకు కశ్యప ప్రజాపతి తదితరులు శాస్త్రోక్తకంగా ఉపనయనము చేసి మోదుగ దండము, మాంజి జింక చర్మము, అక్షమాల వంటివి సమర్పించి నిన్ను అర్చించారు. వారు సమర్పించిన వాటినన్నింటినీ ధరించి ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ అగ్ని కార్యాన్ని పూర్తి చేసుకున్నావు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి అశ్వమేధ యాగం చేస్తున్న బలిచక్రవర్తి యజ్ఞశాల దగ్గరికి వెళ్ళావు. 7వ శ్లోకం. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్ వ్యావృణ్వదేవ ధరణీం చలయన్నయాసీ ఛత్రం పరోష్మతిరణార్థమివా దధానో దండం చ దానవజనే శివ సన్నిధాతుం. స్వామి, నీ శరీరం నుంచి వెలువడుతున్నటువంటి దివ్య తేజస్సు భవిష్యత్తులో నీవు చూపబోయే మహాసత్వాన్ని ముందుగానే తెలియచేస్తున్నది గా ఉంది. నీ శరీరము బరువుకి భూమి కంపిస్తున్నది. నీవు ధరించిన గొడుగు శత్రువుల ప్రతాపాన్ని చల్లార్చేదానిలాగా ఉన్నది. నీ చేతిలో ఉన్న దండము దానముల్ని శిక్షించడానిక అన్నట్టుగా ప్రకాశిస్తోంది. 8వ శ్లోకం. తాం నర్మదోత్తర తటే హయమేధశాలాం ఆసేదుషి త్వైరుచ సవరుద్ధ నేత్రై భాస్వాన్ కిమేష దహనోను సనత్కుమారో యోగీను కోయమితి శుక్రమఖైష శంఖే. ఓ పరంధామ, నర్మదా నది ఉత్తరం ఒడ్డున బలిచక్రవర్తి యాగం చేస్తున్న యజ్ఞశాల దగ్గరికి నీవు వస్తూ ఉండగా నీ శరీరం నుంచి వ్యాపించిన దివ్యకాంతుల్ని చూడలేక శుక్రాచార్యుడు వంటి వాళ్ల కళ్ళు మూతలు పడ్డాయి. అక్కడున్న వారందరి చూపులు చెల్లా చెదరా అయిపోయినాయి. నెమ్మదిగా వారు నీ తేజోరూపాన్ని దర్శించి ఇతడెవరు, సూర్యుడా, అగ్నిదేవుడా, లేక మహాయోగి సనత్ కుమారుడా అని సందేహానికి గురి అయ్యారు. 9వ శ్లోకం. ఆనీతమాశు భృగు బిర్మ హసాభిమూతై త్వాం రమ్య రూపమసుర పులకావృతాంగ భక్త్యా సమేత్య సుకృతి పరిశిచ్య పాదౌ తత్తోయమన్వదృతమూర్ధని తీర్థతీర్థం. దివ్య తేజస్సుతో నీవు యజ్ఞశాలని సమీపించగానే నీ ప్రభావానికి లోనైన శుక్రాచార్యుడు తదితర మహర్షులు నిన్ను సాదరంగా యాగశాలలోనికి తీసుకుపోయారు. మనోహరంగా ఉన్న నీ రూపాన్ని చూడగానే పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి శరీరము ఒక్కసారిగా పులకించిపోయింది. వెంటనే అతడు నీ దగ్గరికి వచ్చి నీ పవిత్రమైన పాదాలని కడిగాడు. నీ పాదస్పర్శతో పావనమైన ఆ నీటిని తీర్థంగా తలపై చల్లుకున్నాడు. 10వ శ్లోకం. ప్రహ్లాద వంశజతయా క్రతుభిర్వితేషు విశ్వాసతోను తదిదం దిజ్యోపిలేభే యత్తే పదాంబు గిరిశస్య చిరోభిలాల్యం సత్వం విభో గురుపురాలయ పాలయేథ. ప్రభు, ఆ బలిచక్రవర్తి రాక్షసుడే అయినప్పటికీ పరమభక్తుడైన ప్రహ్లాదుడి వంశంలో జన్మించాడు కదా. ఎన్నో యాగాలు చేసి పవిత్రుడైనాడు, బ్రాహ్మణుల్ని సేవించి ధన్యుడైనాడు. అందుచే నీ దివ్య పాదతీర్థాన్ని తల మీద చల్లుకోగలిగాడు. నీ పాదతీర్థము ఎంతో మహిమాన్వితమైనది స్వామి. అందుకే నీ పాదం నుంచి ఉద్భవించిన గంగని శివుడు తన తల మీద ఆధారంగా ధరించాడు. ఈ విధంగా వామనావతారాన్ని ధరించిన ఓ గురువాయూరు పురాధీశ్వర, నన్ను పాలించు తండ్రి. సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు. Thank you.